కులాంతర వివాహం చేసుకున్న తమను కులం పేరుతో దూషించి దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కిర్లంపూడిలో యువజంట వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. కిర్లంపూడి మండలం ఎస్ఆర్ పాలెం గ్రామానికి చెందిన దళిత యువతిని తిమ్మాపురం గ్రామానికి చెందిన యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుండి తమను బంధువులు వేధిస్తున్నారని, ఇటీవల జరిగిన ఘర్షణలో కానిస్టేబుల్ తనను దూషిస్తూ దాడి చేశారని యువతి మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేసింది. తమపై దాడి చేసిన కానిస్టేబుల్పై కేసు నమోదు చేసి చర్యలు చేపట్టాలని, అంతవరకు తాము వాటర్ ట్యాంక్ నుండి దిగేది లేదని పట్టుబట్టారు. ఈ విషయం తెలుసుకున్న గండేపల్లి ఎస్ఐ శోభన్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని ఆ యువజంటకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చి ఆందోళన విరమింపజేశారు. నాకైతే ప్రెగ్నెన్సీ పోగొట్టేశారండి కొడుకు మీద తన్నేసి. మూడే నెలలండి నేను ప్రెగ్నెంట్ని. నక్క కృష్ణార్జున అండి, గంటకోట రమణ, నక్క సెత్తమ్మ, నక్క బాలు, నక్క లక్ష్మి, వీళ్ళందరూ మమ్మల్ని చంపేయాలని కుట్రతోటి ఇది చేశారండి. ప్రెగ్నెంట్ పోయింది, మరి కేసు తీసుకుంటామని సార్ వచ్చి చెప్పారు. మరి మీరందరూ మాకు న్యాయం జరిగింది, కేసులో న్యాయం జరిగి వాళ్ళు ట్యాంక్ ఎక్కి చనిపోదాం అనుకున్నామండి. మరి అస్సయ్య గారు వచ్చి ఇలాగని చెప్పారు, న్యాయం చేస్తారని. ఎమ్మెల్పి నాయకులు కూడా వచ్చారండి, అందరూ కూడా మాకు న్యాయం చేయాలని. నేను ఎస్సీల అమ్మాయి చెందిన తోకల బుజ్జమ్మ గారిని పెళ్లి చేసుకున్నాను సార్. నాకు బీసీ కులస్తులు సగర్లం అండి అంటే ఒక్కళ్ళు అంటారండి. పెళ్లి చేసుకున్న తర్వాత మాకు అనేక ఇబ్బందులు ఎదురైనవి సార్. ఊళ్ళోని నక్క అర్జున, నక్క గంటిగూడ రావణ, నక్క బాలు, నక్క సత్తమ్మ, నక్క లక్ష్మి, వీళ్ళ వల్ల మాకు చాలా ఇబ్బంది కింద ఉన్నదండి. అదే విషయం పోలీస్ స్టేషన్లో మేము ఫిర్యాదు చేస్తే మార్పులు చేసి కాంతలు అవి ఇవి చేసి మాకు ఎటువంటి తెలివితేటలు లేవని వాళ్ళకి వాళ్ళు న్యాయం లేకుండా చేశారు సార్. ఈ మమ్మల్ని ఈ మూడు రోజులు బట్టి నుంచి స్టేషన్ నుండి ఇచ్చారు సార్. కానీ అటు సైడ్ ముద్దైన మమ్మల్ని స్టేషన్ నుండి లేదు సార్. దీనికి బాధ్యులైన దీనికి న్యాయం చేస్తలేదని మేము వాటర్ ట్యాంక్ ఎక్కువ సార్ చనిపోవడానికి. తర్వాత మమ్మల్ని గండేపల్లి ఎస్సీ గారు వచ్చి మమ్మల్ని కింద దింపి మాకు న్యాయం చేస్తానని ఆ ముద్దైన పర్యటనలో తీసుకుంటానని చెప్పారు సార్. దానివల్ల మేము దిగాం సార్. ఈ కేసు ఎంతటితో ఆపేస్తే మేము మాకు న్యాయం చేయకపోతే ఇంతటితో మేము చనిపోతాం సార్. ఇక్కడి నుంచి మాకు కేసు దర్యాప్తు తీసుకోవాలని కోరుకుంటూ ఎంఆర్పిఎస్ నాయకులందరికీ నమస్తే సార్. నాకు చాలా బాగా న్యాయం చేశారు సార్. వీళ్ళందరూ వచ్చిన వల్ల నాకు న్యాయం జరిగిందండి. ఎంఆర్పిఎస్ నాయకులందరికీ నమస్కారం అండి. జై హింద్. పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజున తోకల ఉద్యమం భర్త ఇద్దరు కూడా అన్యాయం జరిగిందని చెప్పేసి పోలీస్ స్టేషన్లో పెట్టిన కేసు మీద ఈరోజున వాళ్ళిద్దరూ న్యాయం జరగట్లేదని చెప్పేసి వాటర్ ట్యాంక్ పెట్టి తమ నిరసన తెలియజేస్తూ న్యాయం చేయాలని చెప్పేసి ఆందోళన చేశారు. ఈ విషయం మీద ఉన్నతాధికారులు అందరినీ స్పందించి నన్ను పంపించడం జరిగింది. దీని మీద ఎవరితో నేను ఫోన్లో మాట్లాడి వాళ్ళందరికీ కూడా వివరంగా చెప్పడం జరిగింది. ఈ తోకల బుజ్జమ్మన్న ఆమె ఇచ్చిన రిపోర్ట్ మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద సెక్షన్స్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. దాంట్లో దర్యాప్తు అధికారి గారు వచ్చి విచారణ కాస్త వేగవంతంగా పూర్తి చేసి ఈ కేసులో న్యాయం చేస్తారని చెప్పేసి వాళ్ళకి తెలియజేయడం జరిగింది. వారికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉన్నా ఫర్దర్గా వాళ్ళు ఏదైనా చెప్పాలనుకున్నా కానీ దర్యాప్తు అధికారి గారి దగ్గర నిర్భయంగా చెప్పమని చెప్పాను. అందుకు వాళ్ళందరూ అంగీకరించారు. దీంట్లో కూడా విషయాన్ని కూడా ఉన్నటువంటి దృష్టికి తీసుకురావడం జరిగింది. సార్ అని కూడా స్పందించి మీరు దీని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి చెప్పారు. దీని మీద ఈ పిటిషనర్ మరొక స్టేట్మెంట్ తీసుకొచ్చారు. అవన్నీ కూడా దర్యాప్తులో భాగంగా పరిశీలించి దర్యాప్తు అధికారి గారి దగ్గర పూర్తిగా ఏం జరిగిందనేది చెప్పి వాళ్ళందరినీ కూడా న్యాయం పొందవలసిందిగా కోరుతా ఉన్నాం. అందుకు వాళ్ళందరూ కూడా దీంట్లో బాధితులు కూడా అంగీకరించి ట్యాంక్ మీద నుంచి దిగి ఆందోళన నిర్వహించడం జరిగింది. థ్యాంక్ యూ. అదే సార్, కేసులో భాగంగా ఈ కంప్లైనెంట్ గారు ఒక కానిస్టేబుల్ గారి మీద ఆరోపణలు చేయడం జరిగింది. అవన్నీ కూడా ఎంక్వైరీ చేసి దాని ప్రకారంగా సాక్ష్యాలన్నీ కూడా సేకరించి వారందరి మీద కూడా బాధ్యులందరి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్తున్నాం. దాంట్లో దర్యాప్తు పూర్తిగా అంటే మేము కూడా పూర్తి అనేది చెప్పలేము కాబట్టి దాంట్లో దర్యాప్తు అధికారి ఈ విషయం గురించి మాట్లాడగలరు. జరుగుతున్న సంఘటనలు కానీ పరిణామాలు కానీ ఈ విషయాలు కానీ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మేము పై అధికారులకి తెలియపరుస్తాం.
దాని మీద తగు సమయంలో తగు విధంగా అధికారులు స్పందించి డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.